హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ లీజా జార్జెట్ అండి సో లీజా జార్జెట్లో మనకి గ్లాస్ బ్రాసోట్ టైప్ అనమాట శారీసు నిన్న మొన్న కూడా మనం రీసెంట్గా కూడా షేర్ చేశాను సో మళ్ళీ కొన్ని కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ ఇందులో డిజైన్స్ అయితేను సో కనిపించేదంతా మీకు బ్రాసో వీవింగ్ స్టైల్ వస్తుందండి కింద మళ్ళీ మనకి ఒరిజినల్ రియల్ సరోస్కి స్టోన్ అయితే వస్తుంది ఇవి మనకి ఫ్రెష్ శారీస్లో వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ అండి సారీసు మీరు డిజైన్సు కలర్స్ నేను చెప్పాను కాదు ఎక్కడైనా చెక్ చేసుకోండి మనకి ఈ బ్రాసో అనేది కట్ బ్రాసో లాగా వస్తుంది సో అదేంటంటే మనకి క్వాలిటీ ఎక్కువలో వస్తుంది ప్రైస్ క్వాలిటీ రేంజెస్ అనమాట మన దగ్గర వచ్చేది మిస్ ్రింట్ లో ఎక్కడన్నా మిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం మిస్ప్రింట్ అయితే రాదు ఇవి ఇంతకుముందు మనం ఎయిట్ డబల్ నైన్ షేర్ చేశాము నిన్న కూడా సెవెన్ డబల్ నైన్ పెట్టాం కాబట్టి ఇవాళ కూడా సెవెన్ డబల్ నైన్ పెడుతున్నాము సెవెన్ డబల్ నైన్ సింగిల్ సారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఒక్కొక్క చీరైనా సరే అందరు తీసుకునేలాగా అందరూ రెండు చీరలు తీసుకునే ఇది ఉండదు కాబట్టి మీ అందరికీ బడ్జెట్లో సింగిల్ సారీ కూడా మనం ఫ్రీ షిప్పింగ్లో కస్టమర్కి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఇస్తున్నాను సెవెన్ డబల్ నైన్ సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆల్సో నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పానండి నేను ఒకటి కన్నా ఎక్కువ ఎన్ని తీసుకుంటే అన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ తగ్గిస్తాను కూడా చెప్పాను ఇప్పుడు టూ శారీస్ ఎయిటీన్ సిక్స్టీన్ హండ్రెడ్ కాబట్టి ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ కాబట్టి రెండు చీరలు తీసుకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ అట్లా ఎన్ని చీరలు తీసుకుంటే అన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ లెస్ అవుతాయి డిజైన్స్ అయితే చాలా 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 ఎక్స్ట్రీమ్ ఉన్నాయి క్లాత్ అయితే ఆబ్వియస్లీ చాలా బాగుంటుందండి మొత్తం బ్రాసో వీవింగ్ బ్లౌజు అండ్ మళ్ళీ మనకి సరోస్కి స్టోన్ కూడా ఒక చీరైనా హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్తో బుక్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ డిజైన్స్ చాలానే ఉన్నాయి మీకు మొత్తం చూసిన తర్వాత మీరు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఓకేనా మొత్తం కూడా బ్రాసో అండి మన మనకి వీర్ బ్రాసోలోనే ఇది ఒక గ్లాస్ బ్రాసో అనమాట కట్ బ్రాసో అనమాట గ్లాస్ బ్రాసోలో కట్ బ్రాసో వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది జార్జెట్ మెటీరియల్ లాగా లీజా జార్జెట్ ఐడియా ఉంది కదా సిమిలర్గా లీజా జార్జెట్లో బ్రాసో అనమాట ఇవన్నీ కట్ బ్రాసోలో సరోస్కి స్టోన్స్ వస్తాయి ఆఫీస్ వేర్ నుంచి పార్టీ వేర్ పార్టీ వేర్ అంటే చిన్న చిన్న అకేషనల్ వైజ్గా ఈవినింగ్ బర్త్డే పార్టీస్కి కానీ మీరు కిటీ పార్టీస్కి కానీ కొంచెం క్లాసీగా ఫా ఫాలింగ్ మెటీరియల్లో లాగా డిఫరెంట్గా కనిపిస్తాయి అనమాట చాలామంది అడుగుతూనే ఉంటారు ఒక చీర నేను కట్టుకొని ఒకరోజు లైవ్ చేశాను అండ్ షాప్లో కూడా చాలామంది అడిగారు ఈ టైప్ బ్రాసో రావా అని చెప్పేసి సో దాంట్లో చూసుకోండి ఎక్కువ రిపీటెడ్ పీసెస్ కూడా ఎక్కువ లేవు ఉన్నాయి ఒక ఇప్పుడు మీకు వీడియోలో చూపించినవి కాకుండా అందులో ఒక్కొక్కటి ఒక కలర్కి ఒక్కొక్కటి అట్లా ఒక పదిహేను చీరలు ఎక్స్ట్రా ఉన్నాయి ఏ ఏదో ఒక డిజైన్ ఒక్కొక్కటి ఎక్కువ వచ్చింది మిగతా అన్నీ ఒక్కొక్కటే ఉంటా ఉన్నట్లు ఉన్నాయి సో కావాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్ పే చేసి బుక్ చేసుకోవచ్చండి మాకు షాప్ విజిట్ ఉందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు వన్ థర్టీ ఫైవ్ షాప్ నెంబర్ సో షాప్కి రావాలి అనుకున్న వాళ్ళు కూడా షాప్కి రావచ్చు ఇవే కాదు మన దగ్గర అన్ని డిఫరెంట్ వెరైటీస్ పార్టీ వేర్ డైలీ వేర్ ఆఫీస్ వేర్ అన్ని వెరైటీస్ ఉంటూనే ఉంటాయి అండ్ నిన్న పోస్ట్ చేసిన కట్ సారీస్ కూడా కాటన్ మీనా కాటన్లో మజ్లిన్ టూ కట్ శారీ షేర్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్స్ అండి సో ఇంకా చాలా కలెక్షన్ అయితే వచ్చింది ఫొటోస్ షేర్ చేస్తున్నాను నిన్న మిస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ కూడా అడగొచ్చు సేమ్ కలర్స్ కొన్ని మనకి రీస్టాక్ అయినాయి సో కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి వెంటనే నేను వీడియో పోస్ట్ చేయలేను కాబట్టి ఆల్మోస్ట్ నిన్న వీడియోలో వచ్చిన డిజైన్సే వచ్చినాయి మళ్ళీ ఒక ఫిఫ్టీ శారీస్ వరకు సో కాటన్ శారీస్ నిన్న అడిగిన వాళ్ళు ఎవరైనా అడగండి చాలామంది తీసుకున్నారు కొంతమందికి పర్టికులర్గా అవే కావాలనుకున్న వాళ్ళకి ఫోటోస్ షేర్ చేస్తాను నచ్చితే బుక్ చేసుకోండి సో ఈ వీడియోలో అయితే అద్దరిపోయే లీజో జాట్జెట్ క్రా బ్రాసో శారీస్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి కలర్స్ ఎంత బాగుంది చూడండి ఎంత బాగుంది ఫైనెస్ట్ క్వాలిటీ క్వాలిటీ మీకు అట్లా చూస్తే అర్థమైపోతుందండి మెటీరియల్ తీసుకున్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది నిన్న మొన్న తీసుకుని ఆల్రెడీ నాకు తెలిసి డిస్పాచెస్ అయిపోయినాయి శారీస్ కూడా రిసీవ్ అయ్యి ఉండొచ్చు అండ్ ఆల్సో మా దగ్గర వచ్చేసరికి కొరియర్ అండి చాలా ఫాస్ట్ వన్ డేలోనే మనము ట్రాకింగ్స్ ఇచ్చేస్తాము అండ్ టూ డేస్లో మీకు వచ్చేస్తాయి శారీస్ మ్యాక్సిమమ్ ఇంకా చిన్న చిన్న విలేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఇండియన్ పోస్ట్లో పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించాలి కాబట్టి వాళ్ళకి మాత్రం ఒక వారం నుంచి పది రోజులు వర్కింగ్ టెన్ డేస్ వర్కింగ్ డేస్ అనమాట టెన్ వర్కింగ్ డేస్ టైం పడుతుంది సో అది చూసుకోండి చాలామంది ఇండియన్ పోస్ట్లో వాళ్ళు పది రోజులు అని అడుగుతున్నారు మన దగ్గర డిటీడీసీ అయితే ఈవినింగ్ కల్లా కుర్రాడు వచ్చేస్తాడు డిటీడీసీ కొరియర్ బాయ్ వస్తాడు మేము అప్పగిచ్చేస్తాం కానీ ఇండియన్ పోస్ట్లో అలా కాదు పోస్ట్ ఆఫీసులు అన్ని రోజులు తెరవరు మన ప్యాకెట్స్ అన్నీ యాక్సెప్ట్ చేయరనమాట వాళ్ళు మందే కాదు ఎక్కడైనా సరే అదే పరిస్థితి సో అందుకని చెప్పి వారానికి రోజు మాత్రం మేము పంపిస్తాం మంగళవారం రోజు పంపిస్తామండి ట్యూస్డే సో ట్యూస్డే తర్వాత వెంటనే బుధవారం బుక్ చేసుకున్నారనుకోండి మీకు మళ్ళీ వారం పడుతుంది మేము పంపడానికి వారం మేము పంపిన తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు రోజులు టైం పడుతుంది సో అది విషయం క్లియర్గా చూసుకొని బుక్ చేసుకోండి అండ్ ఇంకొకటి అడ్రస్ ఫేర్ అయితే అందరు కూడా అడ్రస్ ఫార్మాటు పెట్టేటప్పుడు మేము మీ కొరియర్ ప్యాకెట్ కదా అదే మాకు పంపిస్తున్నారు మళ్ళీ అలా కాకుండా టెక్స్ట్ మెసేజ్ ఒకసారి మొత్తం టైప్ చేసి ఒకేసారిగా ఫార్వర్డ్ చేయండి నేమ్ ఒకసారి డోర్ నెంబర్ ఒకసారి మీ సిటీ ఒకసారి పిన్ కోడ్ ఒకసారి అలా పెడుతున్నారు అలా పెట్టినప్పుడు ఏంటంటే మన దగ్గర ప్రింటర్స్ ఉన్నాయి ప్రింటర్లో ప్రింట్ రాదు మాన్యువల్గా అనుకోండి మన పిల్లలు చేత్తో రాశారనుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడన్నా ఒక లెటర్ బై మిస్టేక్ జరిగినా కొరియర్లో ఇబ్బంది అవుతుంది సో అందుకని మీరు అడ్రస్ ఫార్మేటు ఒకటేసారి టైప్ చేసేసి మీ మొబైల్లో మొత్తం ఒకేసారిగా మా పంపించేసేయాలి అప్పుడు మాత్రం ప్రింట్ ఈజీగా ప్రింటర్లో ప్రింట్ తీస్తాం కాబట్టి పొరపాట్లు జరగకుండా ఉంటాయి అర్థమవుతుందా ఇది ఒక్కటి మాత్రం నేను రోజు చెప్పాలనుకుంటున్నా మర్చిపోతున్నానండి అదొకసారి మాత్రం డెఫినెట్గా ఒకసారి అవుట్ చేసుకొని అడ్రస్ పంపించేవాళ్ళు మేము పంపించిన కొరియర్ ప్యాకెట్ కాకుండా మీ దగ్గర ఆల్రెడీ ఫస్ట్లో ఎక్కడో పంపిస్తారు శారీకి డైలీ తీసుకునే వాళ్ళకైతే అవసరం లేదండి ఒక రెండు మూడు నెలల వరకు అదే పనికి వస్తుంది మళ్ళీ మేము ఏదైనా మొబైల్లో ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు మళ్ళీ అడ్రస్ డిలీట్ అయిపోతాయి కాబట్టి చాటింగ్ క్లియర్ అవుట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఒకసారి పెడితే మళ్ళీ సరిపోతుంది ఒక టూ త్రీ మంత్స్ వరకు వస్తుంది డైలీ తీసుకునే వాళ్ళకి అదొకటి మాత్రం గమనించుకోండి దానివల్ల కూడా కొరియర్ లేట్ అవుతుంది ఎంత జెన్యున్గా ఫాస్ట్గా పంపించినా కూడా అలాంటప్పుడు ఎక్కడన్నా రాసేటప్పుడు మాన్యువల్గా ఏదైనా ఒక చిన్న లెటర్ మిస్టేక్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది అందుకే మనం ప్రింటర్ తెప్పించాము సో అందుకని చెప్పేసి అడ్రస్ మాత్రం అందరు కూడాను ఒకటేసారి టైప్ చేసి మాకు పంపించండి ఇంకొకసారి అడ్రస్ ఫార్మాట్ కూడా చెప్తాను మీ నేము డోర్ నెంబరు ఏరియా తర్వాత మీ సిటీ సిటీ ఆర్ విలేజ్ మీద మీరు ఎక్కడుంటే అక్కడ దాని తర్వాత దాని పక్కనే పిన్ కోడు అండ్ మనకి డిస్టిక్ మొబైల్ నెంబరు వర్కింగ్ మొబైల్ నెంబరు కొరియర్ వచ్చినప్పుడు కొరియర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు మీ ఇంటర్ అడ్రస్ కరెక్ట్గా రాదు ఆ వీధిలో ఎక్కడో ఉండి ఆ స్ట్రీట్లో ఉండి మీకు కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయాలి కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ అందరికీ తెలిసినవే కానీ ఇంకా కొంతమంది ఇంకా అడుగుతున్నారు అందరివి మాన్యువల్ రాయాల్సి వస్తుంది అలా రాయడం వల్ల కూడా కొరియర్స్ లేట్ అవుతున్నాయి ప్రింటర్ అయితే ఈవినింగ్ లోపండి ట్రాకింగ్ మాది ఒక్క పూట కూడా మా దగ్గర ఉంచుకోము పేమెంట్ పడింది అంటే సాయంత్రానికి షాప్లో ఉండకూడదు ప్యాకెట్ వెళ్ళిపోవాలి అది కాన్సెప్ట్ చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ చేయకుండా ఉండొద్దు ప్లీజ్ ఒక లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది అండ్ మా సర్వీస్ ఎలా ఉంది మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఒపీనియన్ తెలియజేశారంటే ఇక నలుగురికి ఉపయోగపడుతుంది కలెక్షన్ నిజంగా బాగుంటుందా మేము జెన్యునా కాదా ఆన్లైన్లో కొనుక్కోవాలంటే కొంతమంది కొంచెం డౌట్ పడుతూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాళ్ళకి డౌట్స్ కూడా కొంచెం క్లియర్ అవుతాయి అనమాట జస్ట్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ అండ్ మన వీడియోస్ కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్